భారత మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో బీజేపీ మైనార్టీ మోర్చా ఘన నివాళులర్పించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో కలాం విగ్రహానికి పూలమాలలు వేసి దేశానికి ఆయన చేసిన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. అత్యంత పేదరికం నుంచి భారత రాష్ట్రపతిగా ఎదిగిన కలాం జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని బీజేపీ నగర అధ్యక్షులు మేడపాటి రవీంద్ర అన్నారు. జోహార్ భరతమాత ముద్దుబిడ్డ డాక్టర్ అబ్దుల్ కలాం, జోహార్ జోహార్. జోహార్ మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం, జోహార్ జోహార్. భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం గారి యొక్క వర్ధంతి సందర్భంగా మైనార్టీ మోర్చా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల వారి యొక్క నివాళి కార్యక్రమం, అంటే వారి వర్ధంతికి నివాళి అర్పించడానికి మనం కొనుక్కున్నాం. ఈరోజు విశాఖపట్నంలో ఏయులో ఉన్న ఏయూ క్యాంపస్లో ఉన్న వారి యొక్క విగ్రహం దగ్గరికి రావడం జరిగింది. మా మైనార్టీ మోర్చా అలాగే జిల్లాలో భారతీయ జనతా పార్టీ నాయకులు, లోకల్గా ఉండే స్టూడెంట్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో వారి యొక్క సేవలను మేము అందరికీ, అంటే ప్రపంచానికి తెలిసే విధంగా అన్ని ప్రాంతాల్లోనే మేము కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. బాలీ నుంచి ఆయన ఎటువంటి కష్టాలను ఎదుర్కొంటూ చదువుకున్నారు, ఏ విధంగా రాష్ట్రపతి స్థాయికి వెళ్ళారు, ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఏ విధంగా మారాడు అన్నది అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆయన పేపరు ఇంటింటికి డెలివరీ చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో వారు చదువుకోవడమే కాకుండా కుటుంబాన్ని కూడా ఆదుకునేవారు. అలాంటి రోజుల నుంచి ఆయన కష్టపడి పైకొచ్చి పక్షిని చూసి ఎగరాలి విమానంలా నేను కూడా అనుకున్నాడు, విమానం నడపాలని పైలట్గా ఒక ప్రయత్నం చేసినప్పుడు వెంట్రిక వాసులు వారి యొక్క ప్రయత్నం విఫలమైంది. అయినా ఆయన ఎక్కడికే తగ్గకుండా ఆయన సైంటిస్ట్గా ఉంది, ఏరోనాటికల్ సైంటిస్ట్గా, ఏరోస్పేస్ సైంటిస్ట్గా ముందుకు వెళ్తూ ఇస్రోలో మంచి స్థానాన్ని సంపాదించడమే కాకుండా DRDOలో అనేక కార్యక్రమాలకి రూపకల్పన జరిగింది వారు చేయడం. ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించిన ఆర్టిఫిషియల్ లింబ్స్ కానీ కొన్ని వారి ఆధ్వర్యంలోనే జరిగాయని చెప్పుకోవచ్చు. అలాగే అనేకమైన మిస్సైల్స్ని వారు తయారు చేయడం ద్వారా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా వారు పేరు కూడా తెచ్చుకోవడం జరిగింది. ఈరోజు ఇస్రో ఈ స్థాయిలో ఉందంటే వారు వేసిన పునాదిగానే మనందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. అలాంటి మహానుభావుడిని అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు గుర్తించి రాష్ట్రపతిగా ప్రపోజ్ చేయడం, మిత్రపక్షాలతో పాటు ప్రతిపక్షాలు కూడా సమర్థించడం, నిజంగా ఒకే ఒక్క పేరు ఇంక వేరే ఆల్టర్నేట్ లేకుండా వారిని సమర్థించి ఆ రోజు వారిని కూర్చోబెట్టడం జరిగింది. అది వారికి ఇచ్చిన ఒక పెద్దపీట వేసినట్టుగా మనం గౌరవించాలి వారిని. అంతేకాకుండా రాష్ట్రపతిగా ఉంటూ ఎన్ని సేవలు చేశారో, దిగిపోయిన తర్వాత కూడా ఆయన అనేక పాఠశాలలకి, కాలేజీలకి, యూనివర్సిటీలకి వెళ్ళి ఆయన తాలూకు ఉపన్యాసాలు ఇచ్చి వారందరినీ కూడా ఇన్స్పైర్ చేయడం జరిగింది. తుది శ్వాసను కూడా షిల్లాంగ్లో ఐఎంలో వారు సెమినార్లో మాట్లాడుతూ వారు విడవడం జరిగింది. ఈ సందర్భంగా వారి సేవలను మనం అందరం కొనియాడుతూ వారి భావజాలానికి అందరూ కూడా అందుకోవాలని చెప్పి కోరుతున్నాను.